హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తెలుగు స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, చేపల పులుసు అయితే కట్టెల పొయ్యి మీద కుండలో చేద్దాం అనుకుంటున్నానండి. అందుకోసం నేను ఏ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానో ఒకసారి అయితే చెప్తాను చూడండి. 5 పచ్చిమిర్చి అండి, కొంచెం కరివేపాకు రెబ్బలు, 2 పెద్ద ఆనియన్స్, 2 పెద్ద టమాటాలండి. కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. దెబ్బకాయ సైజ్ చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత చేపలండి, ఇవి ఇసుక దుంతులు అంటారు కదా, ఇవైతే క్లీన్ చేసేసి ముక్కలు కట్ చేసి కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే మన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవ్వండి. కొత్తిమీర అయితే లేదు, మిస్ అయిపోయింది, దొరకలేదు ఇక్కడ మాకైతే. సరే, ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు బయటకు అయితే వెళ్ళి కర్రలపొయ్యి అయితే అంటించుకుని వద్దాం. కర్రలపొయ్యి కొంచెం వెలిగించడం కొంచెం కష్టం అండి, మీకు సింపుల్గా చూపిస్తాను. కానీ వెలిగిన తర్వాత, కర్రలపొయ్యి వెలిగిన తర్వాత మన కుండ పెట్టుకోవాలండి. కుండ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. కుండను కూడా ఎక్కువ కాలనివ్వకండి, పేలిపోతుంటుంది. ఆ తర్వాత కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే గరిటెతో కలుపుకోవాలండి. మనకి కింద ఫ్లేమ్ కూడా గ్యాస్ కాదు కదా, ఎక్కువ వస్తుంది. అందుకనే కొంచెం కలుపుకుంటూ ఉండాలి, ఎక్కువగా మాడిపోకుండా ఉండాలంటే. కింద అగ్గి అనేది సిమ్ చేసుకోవడానికి అయితే ఇందులో అవ్వదు కదా, అందుకోసం చేయి కూడా కాలిపోతూ ఉంటుంది కర్రలపొయ్యి మీద. కాకపోతే చేపల పులుసు అనేది కర్రలపొయ్యి మీద వండుకుంటే బాగుంటుంది, అది కుండలో వండుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. అందుకోసం అని దీని మీద వండుతున్నాను. అయితే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసానండి, అవి కొంచెం వేగంగా మగ్గడానికి. ఇవి వేసి కొంచెం కలుపుతూ ఉన్నాను. కొంచెం బాగా కలుపుకొని రెడ్ కలర్లోకి రావాలండి. ఇలా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత మన టమాటోస్ అయితే వేయాలండి. టమాటోస్ వేసి వేగనివ్వాలి. చాలామంది ఏంటంటే ఉల్లిపాయలు కొంచెం పచ్చిపచ్చిగా కూడా ఉంచుకుంటారు, కానీ నాకు ఇలా రెడ్ కలర్లో వస్తే ఇష్టం. తర్వాత టమాటాలు కొంచెం వేగినప్పుడు, వేగుతున్నప్పుడే పసుపు వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకొని బాగా వేగనివ్వాలి, కలుపుతూ ఉండాలండి. కలపకపోతే కనుక కింద మాడిపోతూ ఉంటుంది. బాగా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉండి క్యాప్ అయితే పెట్టుకోవాలండి. మనం మూత పెట్టుకున్నాం అనుకోండి, ఆవిరికి తొందరగా టమాటాలు అనేవి మగ్గుతాయి. మగ్గిన తర్వాత ఇలా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత మన ఫిషెస్ ఉన్నాయి కదా కడిగి పెట్టుకునేవి, అవి ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలి. ఒకేసారి వేసేస్తే ఏంటంటే చిదిగిపోవడం అయితే అవుతుంటాయి కదా చేపలు, అందుకని ఒక్కొక్కటిగా వదులుతున్నాను. చేయి కూడా కాలిపోతుంది, అక్కడ ఫ్లేమ్ చూసారు కదా ఎక్కువ వస్తుంది. ఇది సిమ్లో పెట్టడానికి కూడా వీలు కాదు కదా, కట్టెల పొయ్యిలోని చెయ్యి అయితే కాలిపోతుంది నాకు. మొత్తం చేపలన్నీ వేసిన తర్వాత మనకి చేపలకు సరిపడా కారం ఎంత మన పులుసులోకి క్వాంటిటీ సరిపోతుంది అనేది, కారం మీ ఇష్టం అండి. నేనైతే 4 స్పూన్స్ వేసుకున్నాను. 4 పచ్చిమిర్చి కూడా వేసాను కదా, అందుకే 4 స్పూన్స్ వేసాను. 4 స్పూన్స్ వేసి ఇవి వేసిన తర్వాత కొంచెం లైట్గా కలిపి కొంచెం సైడ్కి నుంచి కలపాలండి. సైడ్ నుంచి కలపకపోతే ఏంటంటే చేపలు అనేవి విరిగిపోతాయి. సైడ్ నుంచి కలిపి నేను మాడుతుందని కొంచెం పులుపు ఫస్ట్ అయితే వేసానండి, ఎందుకంటే అడుగు పడుతూ ఉంటుంది కదా ఎక్కువ ఫ్లేమ్ అని. తర్వాత అయితే చింతపండు అంతా మొత్తం గుజ్జి అంతా నీట్గా తీసుకొని ఆ పులుపు అంతా వేసేసుకున్నాను. మనకి ఎంత పులుపు పడుతుంది అనేది చూసుకొని అంత పులుపు అయితే వేసేసుకున్నాను. పులుపు అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కింద మీద ఒకసారి చేయాలండి. మనకు సాల్ట్ కూడా ఇందాక వేసి కారం వేసాను కదా, దానికి ముందు సాల్ట్ వేసాను. మనకి సాల్ట్ ఎంత పడుతుందో అది కూడా ఇప్పుడే వేసుకోవచ్చు, లాస్ట్లో మరుగుతున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. ఎక్కువ శాతం ఇప్పుడు వేసేసుకుంటే ఏంటంటే ముక్కకు అనేది పడుతుంది. మనకి చేపల పులుసు అనేది ఇప్పటికంటే ఈ రోజు, ఇది ఈవినింగ్ చేస్తున్నాను కదండి, ఈ రోజు కంటే రేపు ఉదయం తింటే ఇది చాలా బాగుంటుందండి. ఇలా మరుగుతున్నప్పుడే నేనైతే గరం మసాలా యాడ్ చేసుకున్నానండి, అలానే కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడే కొత్తిమీర ఉండి యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే ఏంటంటే దాని ఫ్లేవర్ అంతా అలాగా చేపల పులుసుకి అయితే ఉంటుంది. ఇప్పుడైతే మూత తీసైతే ఒకసారి చూద్దాం ఎలా ఉందనేది. చేపల పులుసు అయితే అయిపోయిందండి, మరిగిపోయింది, మొత్తం దగ్గరగా అయిపోయింది, ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా దించేసి అయితే పట్టుకెళ్ళిపోదాం. చేపల పులుసు అయితే ఇలా ఉందండి. మన వీడియో కనుక ఎవరికైనా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి